వార్డు మెంబర్గా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. గ్రామస్థాయిలో పరిశీలిస్తే ప్రజల కష్టాలు వాటి పరిష్కారాలు అర్థమవుతాయని చొరకలంటించారు. వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే శ్రీదేవి డిమాండ్ చేశారు. మహిళలు కిడ్నాప్ అయినారని చెప్పి అతి దారుణంగా మాట్లాడడము చాలా, దానికి ప్రూఫ్తో రావాలి పవన్ కళ్యాణ్ గారు. రాకపోకటే కదా చాలా ఇదిగా ఈరోజు మేమంతా కూడా దీనికి సరైన పరిహారం చెల్లించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సర్వేలలో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి అవుతున్నారు అని చెప్పబట్టే మీ ఫ్రస్ట్రేషన్ ఇదంతా కూడా. లాస్ట్కు వాలంటరీ వ్యవస్థ మీద పన్నారంటే మీ మైండ్ ఎలాగుంటుందో, చాలా కూడా మీ ఫ్రస్ట్రేషన్ ఎలాగ పీక్ వెళ్ళిపోయిందో ప్రజలంతా కూడా చూస్తున్నారు.